अंदर की नमस्कार एसबीआर टॉक्स चैनल स्वागत अंशमेंटे का ओपिक चवर वरक चूड़वल विज्ञप्ति कम्यूनिज्म अने दाख पुटपूर्वोत्तर क्लुप्त विवरी नाने प्रभाव भारत देश समकालीन लेफ्टिस्ट कम्यूनिस्ट स्वभाव అది మన జాతీయవాద ఉద్యమానికి ఏ విధంగా నష్టం చేస్తుంది ఈ అంశాల గురించి ఇలా వివరిస్తాను. నిజానికి కమ్యూనిజము లెఫ్టిస్టులు లెఫ్టిజం లేదా లెఫ్టిస్టులు అనే ఇన్ని రెండింటిలో పర్యాయపదాలు వాడుతుంది. నిజానికి ఆ రెండు ఒకటి కాదు. లెఫ్టిస్ట్ అంటే వామపక్షం, లెఫ్ట్ రైటిస్టులు అంటాం వాళ్ళకి వ్యతిరేకం. సాధారణంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళను రైటిస్టులు అంటుంటాం. లెఫ్ట్ అంటే ఎడమచే, సాధారణంగా మన పనులన్నీ కూడా కుడి చేతితో చేస్తుంటాం, కొంతమంది ఎడమ చేతితో చేస్తుంటారు. ఇది ఉన్నదానికంటే విభిన్నమైనది అంట, అంటే అప్పుడు ఉన్నటువంటి పద్ధతి కంటే విభిన్నమైన పద్ధతి. అంటే ప్రధానంగా లెఫ్టిస్టుల యొక్క స్వభావం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నదంతా కూడా చెడ్డది, దుర్మార్గం అని దీన్ని నిర్మూలించాలి, కొత్తదాన్ని స్థాపించాలి. ఇది వాళ్ళ మూల సిద్ధాంతం. అది సంస్కృతి కానివ్వండి, పాలనా పద్ధతులు కానివ్వండి, ఆర్థిక విధానాలు కానివ్వండి, అనేక రకాల రాజకీయ పార్టీలు కానివ్వండి, పాతదాన్ని నిర్మూలించాలి, పాతదంతా రోత, కొత్తదంతా వింత. ఇది లెఫ్టిస్ట్. కమ్యూనిస్టులు కొద్దిగా డిఫరెంట్. యాక్చువల్లీ కమ్యూనిస్టులు అంటే కార్ల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకం ఆధారంగా సైద్ధాంతిక నేపథ్యం ఉన్నవాళ్ళు, సైద్ధాంతిక విశ్వాసం ఉన్నవాళ్ళు. కేవలం మార్క్స్ యొక్క అనుచరులు. కార్ల్ మార్క్స్ రెండు రకాల పుస్తకాలు రాశాడు యాక్చువల్గా, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అండ్ దాస్ క్యాపిటల్. దాస్ క్యాపిటల్ ఒక మార్క్స్ యొక్క ఆర్థిక విధానం సంబంధించినటువంటిది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏమో దాని యొక్క పూర్తి మార్క్స్ యొక్క సిద్ధాంతాలు. నేను వాటి లోతులో వెళ్ళట్లేదు, మరొక వీడియోలో దాని గురించి లోతుగా నేను విశ్లేషిస్తాను కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గురించి. ఎవరైతే కార్ల్ మార్క్స్ యొక్క కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకంలో రాసిన సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసం ఉండి ఆచరిస్తారో వారిని కమ్యూనిస్టులు అంటారు. వీరందరూ కూడా కార్ల్ మార్క్స్ కూడా పాతదాన్ని అంతా నిర్మూలించండి, కొత్తదేన్ని నిర్మించననే ధోరణిలోనే ఉంటుంది. అంటే సాంస్కృతికం కానీ, ఆర్థికమైనటువంటి వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ, అప్పుడే పాలనా వ్యవస్థ కానీ అన్నిటి నిర్మూలించి కొత్త పరిపాలన విధానం రావాలనుకుంటాడు. కాబట్టి వీళ్ళు కూడా లెఫ్టిస్ట్, అంటే కమ్యూనిస్ట్ కూడా లెఫ్టిస్టులే. లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు కాని వాళ్ళు ఉండొచ్చు. నిజానికి కార్ల్ మార్క్స్ కంటే ముందు కూడా లెఫ్టిస్టులు ఉన్నారు. అంటే సాంప్రదాయ వ్యతిరేకులు, అంటే ఉండేటువంటి కన్వెన్షనల్ థింగ్స్కు విరుద్ధమైన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు చాలామంది మన భారతదేశానికి వస్తే వీరిద్దరిని పర్యాయపదం వాడుతున్నారు. లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు ఒకటే భాషలో మాట్లాడుతున్నారు. ఇది మొదటి వివరణ. తర్వాత యాక్చువల్ రష్యా నిజానికి కార్ల్ మార్క్స్ అంటే జర్మన్, మార్క్స్ ఎంగిల్ కలిసి ఆ సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఆ సిద్ధాంత లోతులోకి వెళ్ళట్లేదు నేను. అయితే నిజానికి జర్మన్ వ్యక్తి అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం మొట్టమొదటిసారి ప్రపంచంలో రష్యా మీద పడింది. సో రష్యా మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆధారంగా పోరాటం చేశారు. లెనిన్ అనేటువంటి రష్యా ఉద్యమం యొక్క ఉద్యమ నాయకుడు, చాలా కీలక నాయకుడిగా అవతరించి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకారము తర్వాత కాలంలో రష్యాను పరిపాలించాడు 1920 తర్వాత. ఆ తర్వాత స్టాలిన్ కొన్ని మార్పులతోటి అదేవిధంగా పరిపాలన కొనసాగించాడు. సహజంగా వారి యొక్క స్వభావం ఏంటంటే బేసికలే కమ్యూనిస్టు, రష్యా కమ్యూనిస్టుల గురించి నేను వివరిస్తాను. మతానికి వ్యతిరేకం, పెట్టుబడిదారితనానికి వ్యతిరేకం. అంటే శ్రామిక రాజ్యం రావాలి, ఇప్పుడు ఉండేటువంటి పెట్టుబడిదారులను ప్రభుత్వాన్ని గూలగొట్టాలి, శ్రామిక నియంతృత్వం రావాలి, మతానికి వ్యతిరేకంగా ఉండాలి. ఇది అంటే అంతా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. అంటే ఉండే అన్ని పరిశ్రమలు, ఆ సంపద అంతా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. వ్యవసాయం కూడా ప్రభుత్వ రంగంలో ఉండేది. తర్వాత స్టాలిన్ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని, అప్పుడే సంక్షోభం తర్వాత ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి తిరిగి బదలాయించిన తర్వాత రష్యా కొంత సంక్షోభం సర్దుమణిగింది. ఆ తర్వాత పెరిస్త్రోయిక తర్వాత సోవియట్ యూనియన్ ఏ విధంగా గొప్పగొలిందనే విషయం చరిత్రలో అందరూ తెలిసిందే. ఇది రష్యా వారి సమాజం. అంటే స్థానిక సంస్కృతికి కూడా అక్కడ గౌరవం ఉండదు. ఈ చైనా కమ్యూనిస్టులకు వచ్చేసరికి చైనా కమ్యూనిజం కొంచెం విభిన్నమైనది. చైనా కమ్యూనిజానికి స్థానిక సంస్కృతి జోడించితే అది మావోయిజం అయింది. మావోయిజము కమ్యూనిస్టం సూత్రప్రాయంగా ఒకటే, కానీ మావో ఏం చేసినట్టు స్థానిక ఉండేటువంటి చైనా యొక్క సంస్కృతులను, చైనా తెగలను, చైనా వారసత్వాన్ని, చైనా భాషలను, వీటన్నిటిని కూడా గౌరవించారు. దేవుని విషయంలో, మతం విషయంలో ఇద్దరిది ఒకటే.
అంటే చైనా వారు కూడా మతానికి వ్యతిరేకం, కమ్యూనిస్టులు అందరూ కూడా మతం ఏ మతానికి వ్యతిరేకమైన వారు, వారికి ఏ మతం అనేది ఉండదు, మతం లేని వారు అనేది జనాభా కూడా భారత ప్రపంచంలో మూడో స్థానం నలభై స్థానం అంటే వాళ్ళంతా కమ్యూనిస్టులు అంటారు. కేరళ కమ్యూనిస్టులు కూడా మతం చెప్పుకోరు, మతం ఏ మతం లేదని చెప్తారు. కాబట్టి కేరళ జనాభా యొక్క డెమోగ్రఫీలో చూస్తే మీరు ఏ మతం లేని వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది, బహుశా 20% కంటే మించున్నట్టుంది. అంటే చైనా కమ్యూనిజం ప్లస్ స్థానిక సంస్కృతి, స్థానిక సాంప్రదాయాలు, స్థానిక వైద్య విధానాలు ఇవన్నీ చైనా కమ్యూనిజం. దాన్ని మావోయిజం అంటారు. కమ్యూనిస్ట్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పటికీ కూడా నిజానికి అది మావోయిజం. అంటే కమ్యూనిజం ద అప్లికేషన్ ఆఫ్ కమ్యూనిజం టు ద చైనీస్ కల్చర్ అండ్ చైనీస్ కంటెంపరీ సిచ్యువేషన్స్, అది మావోయిజం. కొంచెం డిఫరెంట్. ఇక నేను మన కమ్యూనిజానికి వస్తాను, మన లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు. ఈ చైనా రాష్ట్రాల్లో ఉండేటువంటి లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు ఏ అన్ని మతాలు వ్యతిరేకం. అక్కడ ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ మతాలు కానీ మైనారిటీ కానీ మెజారిటీ కానీ క్యాపిటలిస్టులకు వ్యతిరేకం. సరే, చైనా ఆర్థిక విధానంలో క్యాపిటలిస్ట్ని ఎంకరేజ్ చేసింది, నాన్ రెసిడెంట్ చైనా వాళ్ళతో వ్యాపారాలు పెట్టించింది. సరే, అదొక డిఫరెంట్ మాటలు అనుకోండి. ప్రపంచంలో చైనా కమ్యూనిజం అంటే రెండు విధాలు ఏ విధంగా భిన్నం భిన్నం అంటే స్థానిక సంస్కృతి రక్షించింది, స్థానిక వైద్య విధానం రక్షించింది, అదేవిధంగా పెట్టుబడిదారీని కూడా ప్రోత్సహించింది. ఆ తర్వాత గత 30 ఏళ్ళ నుంచి చోటు కొత్త పరిణామం అది. భారతదేశంలో కమ్యూనిస్టులు లాంటి ప్రపంచంలో ఎక్కడుండరు. వీరు నిజాన్ని కమ్యూనిజం మతాన్ని వ్యతిరేకం, కానీ వీరు మైనారిటీని నెత్తిన మోస్తుంటారు. మైనారిటీకి చీమ కుట్టినా కూడా మీకు నానా యాగి చేస్తుంటారు. అంటే హిందూజాలు వాళ్ళు వేల మంది నరమేదం జరిగినా కాశ్మీర్లో లక్షల మందిని చంపి తన్ని తరిమేసినా కూడా ఏ కమ్యూనిస్టు మాట్లాడరు. అంటే వీరు మైనారిటీ మతానుకూలు. ఇది ఒక కొత్త పరిణామం భారతదేశంలో, ఇది నెంబర్ వన్. ఇంకొకటి ఏంటి, వీరు అనేక సందర్భాల్లో క్యాపిటలిస్టుల వైపు నిలుస్తారు. ఇప్పుడు సాంప్రదాయ చైనా వాళ్ళు సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించారు, వీళ్ళు సాంప్రదాయ వైద్యానికి వ్యతిరేకం. రామ్దేవ్ బాబా అంటే వ్యతిరేకము, ఆయుర్వేదం అంటే వ్యతిరేకము, ప్రకృతి చికిత్స అంటే వ్యతిరేకము, యోగా అంటే వ్యతిరేకము, వీళ్ళన్నిటికి వ్యతిరేకంగా భారతదేశ సంస్కృతిని, పురాతన వారసత్వాన్ని, సాంప్రదాయ వైద్యాన్ని, కళలను అన్నిటిని విధ్వంసం చేయడం వీరి యొక్క లక్ష్యం. రష్యా కమ్యూనిస్టులు అక్కడ దేశభక్తులు, చైనా కమ్యూనిస్టులు దేశభక్తులు. అంటే ఆ రెండు దేశాలు వాళ్ళు వారు ప్రపంచంలో నెంబర్ వన్ నిలబడి ప్రయత్నం చేస్తే నిలిపారు కూడా. రష్యా చాలా సంవత్సరాలు నెంబర్ వన్ కంట్రీ, ఇప్పుడు చైనా కూడా అమెరికా సరిజోడు నెంబర్ వన్ కంట్రీ కింద అవతరించింది. వీళ్ళందరూ కూడా దేశాభివృద్ధి వ్యతిరేకము. ఈ దేశంలో ఇండస్ట్రీస్ రావద్దు. చైనాలో అన్ని ఒక చైనా ఒక టౌన్కి షాంఘాయ్కి వెళ్ళి మనం డైరెక్ట్ ఇండస్ట్రీ పెట్టచ్చు. చైనా ప్రజలతో సంబంధం లేదు, అక్కడ ఉండేటువంటి పట్టణ వేరుతో మనం సంబంధించి ఇండస్ట్రీస్ పెట్టచ్చు. కానీ వీళ్ళు సరళీకరణ వ్యతిరేకము, ఈ అవినీతికి అంటే ఈ కోటా పర్మిట్ రాజ్, లైసెన్స్ పర్మిట్ రాజుకి వీరు అనుకూలము. మొత్తం ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండాలి, ప్రభుత్వ రంగాల్ని మొత్తం ప్రభుత్వంలో ఉంచుకోవాలి, అది నాశనం కావాలి, భూతపడాలి. తర్వాత వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయని చెప్పి మళ్ళీ వీళ్ళు రోడ్లు ఎక్కుతారు. అంటే వీరు మైనారిటీ మతానికి అనుకూలము, దేశ సంస్కృతికి వ్యతిరేకము, దేశ అభివృద్ధికి వ్యతిరేకము. అదేవిధంగా చాలా విచిత్రమైనటువంటి సిద్ధాంతం కలుపుతారు. లాల్ నీల్ అంట, అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్. మొన్న ఎలక్షన్స్లో పార్టీ వచ్చింది, సిపిఐ కమ్యూనిస్టులు ప్లస్ మీరు ఈ అంబేద్కరిస్టులు. అంబేద్కర్ కమ్యూనిజానికి వ్యతిరేకం. అంబేద్కర్ కమ్యూనిజం ఇష్టపడితే కమ్యూనిస్ట్ పార్టీ ఏరిటాడు, కానీ అంబేద్కర్ ప్రత్యేక పార్టీ ఎందుకు పెట్టిండు? అంబేద్కర్ ఏ పార్టీ లేదు, అంబేద్కర్ కమ్యూనిస్టుకు పచ్చి వ్యతిరేకి. అంబేద్కర్ ఇస్లాంకి వ్యతిరేకి, ఇస్లాంను సమర్థించలేదు. అంబేద్కర్ క్రిస్టియానికి వ్యతిరేకి, అంబేద్కర్ కాంగ్రెస్ వ్యతిరేకి. విచిత్రం ఏంటంటే అంబేద్కరిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులతో కలుస్తున్నారు, ముస్లిమ్స్ తోటి కలుస్తున్నారు, క్రిస్టియన్స్తో కలుస్తున్నారు. ఇది విచిత్రమైన కలయిక ప్రపంచంలో. ఈ దేశాన్ని మంచి జరిగే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తుంటారు, ప్రతిదానికి యాగి చేస్తుంటారు. అంటే ఈ కమ్యూనిస్టులు మిగతా దేశాల కమ్యూనిస్టులేమో దేశాభివృద్ధి, ఈ కమ్యూనిస్టులేమో దేశ వ్యతిరేకులు, దేశ అభివృద్ధికి పూర్తిగా అడ్డంకులు సృష్టించేవాళ్ళు. అంబేద్కర్ వ్యతిరేకించిన కాంగ్రెసు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ఇస్లామిస్టులు, క్రిస్టియన్స్, వీళ్ళంతా ఒకటి అయిపోయినారు. ఇది కొత్త విచిత్రం. కాబట్టి చాలామంది మిత్రులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కమ్యూనిస్ట్ అంటే సిపిఐ సిపిఎం పార్టీలు కాదు, అనేక రూపాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు. సిపిఐ సిపిఎం పని దేశంలో ఆల్మోస్ట్ అంతరించిపోయినాయి. జాతీయ పార్టీ హోదా కూడా పోయినట్టుంది మధ్య సిపిఎంకు. ఒక్క కేరళ మినహా ఇక్కడ అధికారం లేరు. వాళ్ళు ఇద్దరు ఎంపీల సీట్లు కూడా బహుశా 10 లోపే ఉన్నట్టున్నాయి. కమ్యూనిస్ట్ అనేక జేఎన్యూ ప్రొఫెసర్లు కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు. మన దగ్గర ప్రొఫెసర్ నాగేశ్వర చెప్పుకోవడం ఆయన కమ్యూనిస్టు, తెలకపల్లి రవి కమ్యూనిస్టు. అదేవిధంగా ఇప్పుడు ముస్లిమ్స్ కొంత కమ్యూనిస్టులు చేరుతారు, ఎందుకంటే శత్రుమిత్రులు. అంటే హిందుత్వానికి వ్యతిరేకం కమ్యూనిస్టు కాబట్టి, హిందుత్వవాదులు ముస్లిమ్స్ వ్యతిరేకం కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, శత్రుమిత్రులు అన్నట్టు. ఇది విచిత్రమైన కలయిక.
అదే విధంగా టీవీ విశ్లేషక రూపంలో ఉంటారు, జర్నలిస్టుల రూపంలో ఉంటారు, తర్వాత అనేక రకాల ఫైన్ ఆర్ట్స్ చేసేట లలిత కళలు చేసేట రూపంలో ఉంటారు, రచయితలు ఉంటారు, ఇట్లా అనేక రకాల రూపాల్లో కమ్యూనిస్ట్ యొక్క రెక్కలు విచ్చుకొని ఉన్నాయి. అనేక రూపాల్లో వాళ్ళు విస్తరించున్నారు. కాబట్టి మీ ఇప్పుడు అనేక ఛానళ్ళు కమ్యూనిస్ట్ మాట్లాడతారు, కానీ అనేక సందర్భాల్లో మనం క్యాపిటలిజం మద్దతు ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విషయంలో వ్యతిరేకం జరిగేటువంటి ప్రచారంలో వీళ్ళు ఈ మెడికల్ మాఫియాకు, తర్వాత ఈ ఫార్మసీ మాఫియాకు, మల్టీనేషనల్ మాఫియా మద్దతు ఇస్తుంటారు. ఇక్కడ ఉండే పతంజలి వ్యతిరేకిస్తారు, మల్టీనేషనల్ కంపెనీస్కు అనుకూలంగా మాట్లాడతారు. అంటే ఇక్కడ ఉండే చైనా రష్యా కమ్యూనిస్ట్ పోలిస్తే ఇక్కడ వాళ్ళు ఈ దేశ మతానికి వ్యతిరేకము, సంస్కృతి వ్యతిరేకము, పైగా మైనారిటీ పదాలను నెత్తిన మోసుకుంటుంటారు, వాళ్ళతో కలిపి ఈ దేశం విచ్ఛిన్నం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా దేశ అభివృద్ధికి వ్యతిరేకము, అన్ని రకాలుగా ఉండేటువంటి దేశం నుంచి వచ్చేటువంటి పురాతన పరంపరకు వీరి వ్యతిరేకము. కాబట్టి ఈ కమ్యూనిస్టులు అంటే పార్టీలే కాకుండా అనేక రూపాల్లో విస్తరించినటువంటి వీళ్ళ మేధావుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు చాలా కొత్త కొత్త ఆన్లైన్ పత్రికలు పెట్టిండ్రు, ప్రింట్ అని, తర్వాత ఇంకా అనేక వైర్ అని అనేక ఆన్లైన్ పత్రికలు, దానిలో వచ్చినటువంటి వ్యాసాలు సమాచారాలు మిగతా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఉండేటువంటి అన్ని రకాల వాళ్ళ యొక్క కమ్యూనిస్టు నెట్వర్క్ విస్తరిస్తుంటారు. దాని ప్రకారం వీళ్ళు పనిచేస్తుంటారు. మన దగ్గర తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వీళ్ళ కేంద్రం మొత్తము ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి యాంటీ నేషనల్ కమ్యూనిస్ట్ నెట్వర్క్లో ఉండేటువంటి విధానాల ప్రకారమే పనిచేస్తుంటారు. అంటే కాబట్టి మిత్రులారా, వీళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశ రక్షణకు, దేశ అభివృద్ధికి, దేశ సంస్కృతి పునరుద్ధరణకు, హిందుత్వ పునరుద్ధరణ కోసము ఈ కమ్యూనిస్ట్ పచ్చి వ్యతిరేకం కాబట్టి వీరి యొక్క భావాలను, వీళ్ళ యొక్క వ్యక్తులను, వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఎప్పుడూ ఎండగట్టాలి. ఎండగట్టి జాతీయోద్యమాన్ని ముందుకు కొనసాగించాలి. ఇది దీని మన ఇది మనందరి కర్తవ్యం. భారత్ మాతాకి జై. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీ మిత్రులతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించినట్లయితే ఈ భావజాలం మరింత విస్తరిస్తుంది. ధన్యవాదాలు.